విజయనగరం జిల్లా సాలూరులో మాంసం చేపలు చికెన్ అమ్మే వర్తకులకు స్థానిక ప్రభుత్వ అధికారులకు మధ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇబ్రహీం, మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు, పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రేపటి నుండి ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారు ఒప్పంద పత్రంపై సంతకాలు తీసుకున్న తర్వాత కరోనా వైరస్ నివారణకై తగు సూచనలు సలహాలు పాటించాలని అన్నారు. ఈ సూచనలను పాటించకుండా అతిక్రమిస్తే వారిపైనే కేసులు పెడతామని అన్నారు. ఊరికి దూరంగా వ్యాపారాలు చేయాలని, ఎవరు కుళ్లిపోయినా చనిపోయిన పదార్థాలను అమ్మితే వారిపై కేసులు పెడతామని అన్నారు. మనకి ఇప్పుడు దాకా మన జిల్లాకు కానీ మన సాలూరుకు కానీ ఈవెన్తో 20 మంది ఫారెన్ రిటర్న్స్, 20 మంది ఫారెన్ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా గట్టిగా అందరూ అధికారుల తర్వాత వాళ్ళు కూడా ప్రజలు కూడా సహకరించడం, అందరూ సహకారంతో ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఒక్కటి కానీ స్ప్రెడ్ అయిందంటే ఒకటి నుంచి అలాగే వచ్చేస్తుంది. అందుకని అవుట్స్కర్ట్స్ పెడతారు. ప్రాపర్ హైజీనిక్గా ఉండాలన్నమాట, చాలా హైజీనిక్గా ఉండాలి. దానికి నామ్స్ ఉంటాయి. మీరు ఇందాక సార్ చెప్పినట్టుగా, తర్వాత కమిషనర్ గారు కూడా ఇప్పుడు చెప్తారు, అవి లేదు. అయితే కోవిడ్ ఇంతవరకు కూడా మన మండలానికి కానీ మన జిల్లాకు కానీ ఫారెన్ రేటర్స్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పాజిటివ్ లేదు. అది ఎంతో మనకి దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన గర్వకారణంగా ఉంది. ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటాం. అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ లాక్డౌన్ కారణంగా మటను, ఫిష్, చికెను వర్తకులు ఏమిటంటే మా బ్రతుకులు తీసేస్తున్నారు. కాబట్టి మాకు ఏదైనా దారి చూపించాలంటే చెప్పేసంటే సాలూరులోనే అవుట్స్కట్స్లోనే కొన్ని ప్లేసులు మాకు గుర్తించడం జరిగింది. వాళ్ళు ప్రజారోగ్యానికి భంగం కలగకుండా మేము బాధ్యత వహిస్తాము అని చెప్పేసి నోటరీ ఎఫిడవిట్ కానీ మాకు సమర్పిస్తే దాన్ని దాన్ని చూసి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఏ రకంగా కేటాయించాలో ఆ రకంగా కేటాయించి ఎస్ఐ గారు, నేను, మున్సిపల్ కమిషనర్, ప్రజారోగ్య అధికారులు కలిపి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి షాపులు కేటాయించడం జరుగుతుంది. ఏదేమైనా సరే ప్రజారోగ్యం మాత్రం మాకు పూర్తిగా ముఖ్యం. అందుకు ఎవరైనా సరే భంగం కలిగిస్తే మాత్రం వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా స్ట్రింగ్ చెప్తాను. నమస్కారం.